ఎయిడెడ్ కళాశాలలు పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు అనంతపురంలో ఆందోళన చేపట్టాయి. నగరంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాల వద్ద విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్ఎస్బిఎన్ కళాశాల పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరిస్తూ అందుకు సంబంధించిన పత్రాన్ని విద్యాశాఖ అధికారులకు సమర్పించింది. దీన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. ప్రైవేటు పరం చేస్తే ఫీజుల భారం మోయలేమని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువడంతో వారు విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శించారని విద్యార్థులు ఆరోపించారు. మాకోసం మేము ఫైట్ చేస్తే మమ్మల్ని కొడుతున్నారు. అసలు స్టూడెంట్స్ పైన హ్యాండ్ వేసే రైట్ ఎవరికి? అది లేడీస్ ని మమ్మల్ని కొడుతున్నారు. వితౌట్ లేడీ కానిస్టేబుల్ మమ్మల్ని కొడుతున్నారు. ఎందుకు మా కోసం మేము ఫైట్ చేస్తుంటే? మేము ఫీజులు ఎలా కట్టాలండి? చెప్పే ప్రతి పోలీస్ మా ఫీజులు కడతారా? మీరు ప్రైవేట్ కన్నా చేస్తే మీకేంటి అంటే ఫీజులు ఎవరు కడతారు? మీరు కడతామని చెప్పండి, వెంటనే మేము మా క్లాసులకు వెళ్ళిపోయి మేము చదువుకుంటాం. ఏదో ఒకటి మాకైతే సమస్య కావాలి, మాకి ఖచ్చితంగా మాకి ఆన్సర్ కావాలి, అప్పుడే మేము ఇది ఆపుతాం. అంతవరకు మా ఫ్రెండ్స్ కి ఏమన్నా